దివ్యవాణి టీవీ వీక్షిస్తున్న మీ అందరినీ మరియమాత దైవమందసం అనే కార్యక్రమానికి ప్రేమతో తిరిగి ఆహ్వానిస్తూ ఉన్నాం. రెండు ధ్యానాంశాలుగా మనం కార్మేలు మాత పండుగలో ఉన్నటువంటి చారిత్రాత్మక పరిశుద్ధ గ్రంథ ఆధ్యాత్మిక ఆధారాలను ధ్యానించుకున్నాం. ఈ మన మూడో ధ్యానాంశంలో అదే విషయాన్ని కొనసాగిస్తూ మూడో ధ్యానాంశానికి ముందు దేవుడు నోమాత చేసుకున్నటువంటి ఒప్పందం యొక్క కొన్ని ఘట్టాలను ధ్యానించుకున్నాం. ఎందుకంటే గత ధ్యానాంశంలో మనం దేవుని యొక్క రక్షణ కాలం అనేది 7 యుగాలుగా విభజించబడిందని, ఆ 7 యుగాలలో 2వ యుగమైనటువంటి నోవా కాలంలో దేవుడు చేసుకున్న ఒప్పందానికి సంబంధించినటువంటి కొన్ని ఘట్టాలని మనం ప్రారంభించాం. దాన్ని ఇప్పుడు మనం కొనసాగిద్దాం. దేవుని ప్రతి యుగం కూడా నరుడితో చేసుకున్న ఒప్పందంతో ప్రారంభమవుతున్నది. మొదటి యుగం ఆదాముతో చేసుకున్న ఒప్పందంతో ప్రారంభమైనట్లే 2వ యుగం నోవాతో చేసుకున్నటువంటి ఒప్పందంతో ప్రారంభమవుతుంది. ఇక్కడ కూడా మనకి రక్త ప్రోక్షణ అనేది కనపడుతూ ఉన్నది. జలప్రళయానికి ముందు దేవుడు ఈ నోవాతో తాను జలప్రళయం ద్వారా ఈ లోకాన్ని కలుషితమైన లోకాన్ని నాశనం చేయబోతూ ఉన్నానని, నోవాతో పాటుగా అతని కుటుంబాన్ని ఈ సృష్టిని కొనసాగించడానికి కొన్ని జంతుజాలాలకు సంబంధించినటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి జంటలని తాను ఏర్పాటు చేయబోయేటువంటి ఆ వాడలు సిద్ధపరచడానికి అనుగుణంగా వాడను సిద్ధం చేయమని దేవుడు నోవాతో చెప్తూ ఉన్నాడు. విశ్వాసి యొక్క లక్షణం ఏమిటంటే దేవుడి మాట ఎప్పుడూ కూడా జవదాటకుండా ఉండటం, దేవుని మాటను అనుమానించకుండా ఉండటం. దేవుని ధర్మశాస్త్రాన్ని సందేహించిన వాడే విశ్వాసి అనేటువంటి మాట మనం ఎబ్రయేలుకు రాసిన పత్రికలో పౌలు గారు నోటి నుంచి మనం వింటూ ఉన్నాం కదా. కాబట్టి ఇక్కడ నోవా ఎందుకు విశ్వాసి అయ్యాడంటే దేవుని మాటను సందేహించలా, ప్రకృతి అంతా కూడా బాగానే ఉన్నది, అంతా కూడా అనుకూలంగానే ఉన్నది, దేవుడు జలప్రళయం వస్తుందని చెప్తూ ఉన్నాడు. మరి దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు కాబట్టి జలప్రళయం ఆయన చెప్పినట్టుగా జలప్రళయం రావచ్చు, వస్తుంది అనేటువంటి మా నమ్మకంతో దేవుడు చెప్పినట్లుగా వాడని సిద్ధం చేశాడు. ఆ జలప్రళయం అనేది 40 రోజుల కాలం సుదీర్ఘంగా జరిగిందని, ఆ జలప్రళయం అయిన తర్వాత దేవుడు నోవా కుటుంబాన్ని వాడ నుంచి బయటికి రప్పించాడని, వాడ నుంచి బయటికి వచ్చినటువంటి నోవా ఒక బలిపీఠాన్ని నిర్మించి దాని మీద కొన్ని పొట్టేళ్ళని దహన బలిగా దేవునికి సమర్పించాడని, ఆ బలి అయిపోయిన తర్వాత దేవుడు నోవాతో ఒప్పందం చేసుకుంటున్నాడని ఆదికాండంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ ఒప్పందం యొక్క సారాంశం ఏంటంటే తాను జలప్రళయం ద్వారా నాశనం చేసినటువంటి లోకాన్ని మరెప్పుడు కూడా ఒకేసారి జలప్రళయం ద్వారా నాశనం చేయనని నోవాతో దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈ ఒప్పందానికి గుర్తుగా ఆకాశంలో ఒక అద్భుతమైనటువంటి రంగుల వలయాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నానని దేవుడు చెప్తూ ఉన్నాడు. 7 రంగులతో కూడినటువంటి వలయం. కాబట్టి ఈ 7 రంగులు కూడా మనందరికీ కూడా ఈ దేవుని ప్రకృతిలో ఉన్నటువంటి లేకపోతే దేవుని రక్షణ ప్రణాళికలో ఉన్నటువంటి 7 యుగాలకు కూడా సూచనగా ఉన్నాయి. 7 అనేటువంటి సంఖ్య మనకి చాలాసార్లు కనపడుతుంది. ఆ విషయాన్ని మనం రాబో ధ్యానాంశంలో ప్రత్యేకంగా ధ్యానించుకోబోతూ ఉన్నాం. కాబట్టి జలప్రళయం అయిన తర్వాత దేవుడు నోవాతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆయన కుటుంబం ద్వారా, ఆయన సంతానం ద్వారా మరొకసారి ఈ సృష్టిని కొనసాగించడానికి వాళ్ళని విస్తరింపజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ విధంగా దేవుని రక్షణ ప్రణాళికలో 2వ యుగం అనేది ముగుస్తూ ఉన్నది. మొదటి యుగం ఆదాము నుంచి నోవా వరకు, అదేవిధంగా 2వ యుగం నోవా నుంచి జలప్రళయం వరకు, ఇక 3వ యుగానికి వస్తే మనం ఇది దేవుడు మన పితామహుడైనటువంటి అబ్రహాముతో చేసుకున్న ఒప్పందంతో ప్రారంభమవుతూ ఉన్నది. ఆదాము నుంచి నోవా వరకు, నోవా నుంచి అబ్రహాం వరకు నడిచిన చరిత్ర 3వ యుగానికి సూచనగా ఉన్నది. ఆదికాండం 17వ అధ్యాయంలో 3వ వచనం నుంచి అబ్రహాముకి దేవునికి నడిచినటువంటి ఆ ఒప్పందం లేకపోతే ఆ స్నేహబంధం, ఆ జీవన విధానం మనకు స్పష్టంగా కనపడుతూ ఉన్నది. జాతులకు మూలపురుషుడు అనే అర్థంతో అబ్రహాం పేరును
అబ్రాం పేరును దేవుడు అబ్రహాముగా మారుస్తాం. ఆయన సంతానం ఆకాశంలో నక్షత్రాల వలె సముద్ర తీరమందల ఇస్కరేణుల వలె విస్తరింపబడునని వాగ్దానం చేయటం ఈ ఒప్పందం యొక్క సారాంశం. భగవంతుడు దేవుడితో చేసుకున్న ఒప్పందం. ఇక్కడ కూడా ఈ ఒప్పందంలో దేవునికి అబ్రహాముకి మధ్య జరిగిన ఒప్పందం రక్తప్రోక్షణతోనే జరుగుతూ ఉన్నది. నేను నీతో వడంబడక చేసుకోబోతూ ఉన్నాను, దానికి సంబంధించినటువంటి వాతావరణాన్ని సిద్ధం చేయమని దేవుడు అబ్రహాంతో చెప్తూ ఉన్నాడు. పూర్వకాలంలో ఒప్పందానికి గుర్తు ఏమిటంటే ఇరువురు వ్యక్తుల మధ్య ఒప్పందం కానీ, ఇద్దరు రెండు జాతుల మధ్య ఒప్పందం కానీ, లేకపోతే రెండు దేశాల మధ్య ఒప్పందం కానీ జరిగినప్పుడు వాళ్ళు కొన్ని జంతువులను వధించి ఆ జంతువులను వేరువేరుగా ఉంచి ఆ రక్తం కారినటువంటి ఆ జంతువుల కళేబరాల ముందుగా మధ్యగా వారి ఇరువురు కూడా వాగ్దానాన్ని స్మరిస్తూ లేకపోతే వాగ్దానాన్ని ఉచ్చరిస్తూ నడిచి వెళ్ళేటువంటి దృశ్యమే వాగ్దానం యొక్క ప్రధానమైనటువంటి లక్షణం. కాబట్టి అబ్రహాము కూడా అలాంటి సన్నివేశాన్ని కల్పించాడు. ఒక ఎద్దును లేకపోతే ఒక గొర్రెను కొన్ని పక్షులని వధించి వాళ్ళ కళేబరాలను వేరు చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన ఎదురు చూశాడని, సాయం సమయంలో ఆయనకి మగత నిద్రగా ఉన్నప్పుడు ఒక అగ్ని వచ్చి ఆయనని ఆయన చేతిని పట్టుకుని ఈ విభజించబడినటువంటి కళేబరాల మధ్య ఉన్నటువంటి రక్తం మీదుగా నడిపించిందని, ఆ విధంగా దేవుడు అబ్రహాముతో చేసుకున్న ఒప్పందం మూడో యుగానికి సూచనగా ఉన్నదని ఆధ్యాత్మిక పండితులు తమ వాదనలో తమ రచనలో చెప్తూ ఉన్నారు. కాబట్టి ఆ వాగ్దానం యొక్క సారాంశం ఏంటంటే అబ్రహాము జాతులకు మూలపురుషుడు అవుతాడు, విశ్వాసానికి తండ్రి అవుతాడు, ఆయన సంతానం విస్తరించబడుతుంది. ఎలా విస్తరించబడుతుందంటే లెక్కింప శక్యము కానీ ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలలాగాను, లెక్కింప శక్యము కానీ సముద్ర తీరముందల ఉన్నటువంటి ఇస్కరేణువుల వలెను ఆయన సంతానం అనేది విస్తరించబడుతుంది. కాబట్టి ఒప్పందం ప్రకారం ఎవరైతే దేవుని యొక్క సహవాసంలో జీవిస్తూ ఉంటారో వాళ్ళు అభివృద్ధి చెందుతారు, సమృద్ధిగా జీవిస్తారు. ఆ సమృద్ధి అనేది అబ్రహాము యొక్క జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. తన స్వదేశాన్ని నుంచి దేవుని యొక్క మాట ప్రకారం బయలుదేరి వచ్చినటువంటి అబ్రహాము తను దేవుని యొక్క మాట ప్రకారం అనేక ప్రాంతాలలో నడుస్తూ అనేక ప్రాంతాల్లో యాత్ర చేస్తూ అన్ని విధాలుగా కూడా మందల పరంగా, సంపదల పరంగా, సేవకుల పరంగా అన్ని విధాలు కూడా అభివృద్ధి చెందాడని మనం వింటూ ఉన్నాం. మనం ఆరంభంలో విన్నాం దేవుని సంరక్షణలో జీవించేటువంటి వాడికి ఏ కొరత ఉండదు, సమృద్ధి కలుగుతుంది. ఎక్కడైతే అనుకూలమైన పరిస్థితులు ఉంటాయో అనుకూలమైన పరిస్థితులకి దేవుడు ఆ వ్యక్తిని నడిపిస్తాడు అనేటువంటి విషయం అబ్రహాము చరిత్ర ద్వారా ఈ మూడవ యుగంలో అబ్రహాము దేవునితో చేసుకున్న ఒప్పందం ద్వారా లేదా వారి ఇరువురి మధ్య జరిగిన ఒప్పందం ద్వారా మనకి అవగాహన అవుతూ ఉన్నది. ఇక్కడ కూడా కేవలం దేవుడు అబ్రహాముతో చేసుకున్న ఒప్పందం వధించబడినటువంటి రెండు జంతువుల మధ్య కళేబరాల మధ్య నడవటంలో మాత్రమే కాకుండా దాని పరిపూర్ణత అనేది లేకపోతే పతాక స్థాయికి అది ఎక్కడ జరుగుతుందంటే మోరియా పర్వతం మీద దేవుడు అబ్రహాము కుమారుని దహన బలిగా ఇమ్మని అడగటం ద్వారా, అబ్రహాము మారు మాట్లాడకుండా తన కుమారుని దహన బలికి అవసరమైనటువంటి కట్టెల మోపుతూ మోరియా పర్వతానికి నడిపించుకుని వెళ్ళి అక్కడ ఆ పీఠాన్ని నిర్మించి ఆ పీఠం మీద బాలుని చంపడానికి సిద్ధమైనప్పుడు దేవుడు ఆ బాలునికి బదులుగా బాలుని వద్దని చెప్పి ఆ బాలునికి బదులుగా పరిసరాల్లో పొదల్లో కుమ్ములు చిక్కున్నటువంటి ఒక పొటేలను చూపించి దాన్ని దహన బలిగా ఇమ్మని అడగటం ద్వారా దేవుడు తన కుమారుని అబ్రహాము కుమారుని తప్పించి ఆ దహన బలి అయినటువంటి పొటేల బలిని స్వీకరించడం ద్వారా మూడో ఒప్పందంలో ప్రధాన అంశంగా మనకు కనపడుతూ ఉన్నది. కాబట్టి ఆఖరి ఆరో ఒప్పందం ఆరో యుగంలో కూడా దేవుని గొర్రెపిల్ల అయినటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తం సాక్షిగా సర్వమానవాళితో చేసుకున్న ఒప్పందానికి ఇది సూచనగా ఉన్నది. అబ్రహాము ప్రారంభించినటువంటి మూడో యుగంలో ప్రారంభించినటువంటి ఈ బలి మరీ తల్లి ఆరో యుగంలో తన కుమారుడైనటువంటి క్రీస్తుని కలువరి మీద బలిగా సమర్పించడం ద్వారా ఈ యుగానికి సంబంధించినటువంటి రక్షణ ప్రణాళిక పరిపూర్తి అవుతున్నది. అదేవిధంగా అబ్రహాము ప్రారంభించినటువంటి బలి అక్కడ సార్థకత సంతరించుకుంటూ ఉన్నది. ఈ విధంగా మూడో ఒప్పందంలో చాలా క్లుప్తంగా మనం మూడవ యుగంలో చాలా క్లుప్తంగా మనం అబ్రహాముకి దేవునికి మధ్య జరిగిన ఒప్పందం యొక్క సారాంశాన్ని ధ్యానించుకున్నాం. ఇక నాలుగో ఒప్పందం లేకపోతే నాలుగో యుగం మనం చూసినట్లయితే
దేవుడు మోషే మధ్యవర్తిగా ఇస్రాయేల్ ప్రజలతో సీనాయి పర్వతం మీద చేసుకునేటువంటి ఒప్పందం. ఆ సీనాయి పర్వతం కింద కూడా పర్వతం మీద దేవుడు ఉన్నాడు, కింద ప్రజలందరూ కూడా గుమిగుడి ఉన్నారు. అక్కడ మోషే ఎద్దుల యొక్క రక్తాన్ని, పొట్టేళ్ళ యొక్క రక్తాన్ని ప్రజల మీద చిలకరించడం మనం వలస గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ప్రతి ఒప్పందం లేదా ప్రతి యుగం కూడా రక్తం సాక్షిగా ప్రారంభమవుతున్నది. ఎందుకంటే రక్తం అనేది మనం విన్నట్లుగా పాప పరిహారానికి చిహ్నంగా కనపడుతూ ఉన్నది. రక్త ప్రోక్షణ ద్వారా ప్రతి మనిషి కూడా తన పాపాల నుంచి రక్షించబడతాడు అనేటువంటి నమ్మకం అన్ని మతాల్లో మనం చూస్తూ ఉన్నాం, అన్ని మతాల్లో చూస్తూ ఉన్నాం, అన్ని ఆచారాల్లో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రక్త ప్రోక్షణ ఈ నాలుగో ఒప్పందం లేక నాలుగో యుగములు మోషే మధ్యవర్తి ద్వారా మనకి కనపడుతూ ఉన్నది. మూడవ యుగంలో, మూడవ ఒప్పందంలో దేవునికి అబ్రహాముకి మధ్య జరిగిన ఒప్పందం అనేది, అక్కడ అబ్రహాముని జాతులకు మూలపురుషుడిగా, విశ్వాసానికి తండ్రిగా, అదేవిధంగా ఆయన లక్ష్య ఆయన సంతానం విస్తారంగా అభివృద్ధి చెందటం అనేటువంటి ఫలాల ద్వారా జరుగుతూ ఉన్నది. ఇక్కడ నాలుగో ఒప్పందం లేక నాలుగో యుగంలో జరిగినటువంటి ఈ ఒప్పందం అనేది ఇస్రాయేల్ ప్రజలకి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని, శాసనాన్ని, దానిని మనం పదియాజ్ఞ ఫలకం ఉంటున్నాం. ఆ పదియాజ్ఞ ఫలకాన్ని మోషే ద్వారా దేవుడు అందించడం ద్వారా ఈ యుగంలో ఒప్పందం అనేది జరుగుతూ ఉన్నది. ఎందుకంటే దేవుని యొక్క వాక్కు ఎప్పుడైతే మనిషి ఆచరిస్తూ ఉంటాడో, ఆచరణకి విరుద్ధంగా తన నిగ్రహాన్ని కోల్పోతూ ఉంటాడో, మనిషి యొక్క జీవితంలో అనేక అనర్థాలు వస్తాయి అనేటువంటిది అనేక సన్నివేశాల్లో మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాము దగ్గర నుంచి మోషే వరకు తన చేసుకున్నటువంటి ఈ ఒప్పందం మోషే అనుచరుడైనటువంటి జోషువా నాయకత్వంలో ఇస్రాయేల్ ప్రజల్ని అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ కానాను భూములో ప్రవేశించే వరకు కూడా అది అమలవుతూ ఉన్నది. ఇప్పటివరకు మనం దేవుని రక్షణ ప్రణాళికలో ఉన్నటువంటి యుగాలలో నాలుగో యుగంలో మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. చిన్న విరామం తర్వాత మళ్ళీ దీన్ని ధ్యానించుకోవటానికి తిరిగి వద్దాం. విరామం అనంతరం కార్మేలు మాత పండుగలో ఉన్నటువంటి అంతరార్థాలలో యుగాలకు సంబంధించిన ప్రస్తావన, రక్షణ చరిత్రలో ప్రధానమైన ఘట్టాలు, ఈ కార్మేలు మాత పండుగలో ఏ విధంగా ఇమిడి ఉన్నాయనేటువంటి అంశాలని మనం ధ్యానించుకున్నాం. విరామానికి ముందు నాలుగో ఒప్పందంలో దేవుడు మోషేతు మధ్యవర్తిగా ఇస్రాయేల్ ప్రజలతో చేసుకున్నటువంటి ఒప్పందం, ఆ ఒప్పందంలో దేవుడిచ్చినటువంటి పదయాజ్ఞ ఫలకం, అదేవిధంగా ఆ ఒప్పందం ఆఖరులు, ఆ యుగం ఆఖరులు దేవుడు మోషే అనుచరుడు సేవకుడైనటువంటి జోషువా నాయకత్వంలో తాను అబ్రహాముకు చేసిన వాగ్దాన భూమిలోకి వాళ్ళందరూ వెళ్ళి సరిపడినటువంటి ఘట్టాలని ఈ నాలుగో యుగంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ కానాను భూమిలో వాళ్ళు ప్రవేశించి స్థిరపడిన తర్వాత వాళ్ళకు ఒక రాచరికం అనేది, దానికి ముందు ఈ న్యాయాధిపతులు వాళ్ళని నడిపిస్తూ ఉన్నారు. ఆ న్యాయాధిపతుల్లో మొట్టమొదటి న్యాయాధిపతి మనకి సమయాల ప్రవక్తగా చూస్తూ ఉన్నాం రక్షణ చరిత్రలో. ఆ న్యాయాధిపతుల పరిపాలన అనంతరం వాళ్ళ యొక్క కోరిక మేర దేవుడు వాళ్ళకి ఒక రాజునిస్తూ ఉన్నాడు. బెంజమీన్ గోత్రీకుడైనటువంటి సౌలుని వాళ్ళకి రాజుగా ఇస్తూ ఉన్నాడు. ఈ కాలంలో వాళ్ళు విస్తారంగా అభివృద్ధి చెందారు కాబట్టి ఆ విస్తారమైనటువంటి అభివృద్ధిలో వాళ్ళు దానికి కారకుడైనటువంటి దేవుణ్ణి విస్మరించడం అనేది జరిగింది. మానవ జీవితంలో చాలామంది, అందరూ కాదు చాలామంది, సంపదలు అనేవి వాళ్ళకి విస్తారంగా వచ్చినప్పుడు దేవుని యొక్క ఉనికి అనేది వాళ్ళ జీవితంలో మనం చూడం. అందుకనే కనాను దేశంలో ఇస్రాయేల్ ప్రజలకి వాగ్దాన భూమిని పంచిపెట్టిన తర్వాత జోషువా ఇస్రాయేల్ ప్రజలందరినీ కూడజర్చి వాళ్ళతో ఒక మాట చెప్తూ ఉన్నారు. మీరు దేవుని యొక్క చట్టాన్ని, శాసనాన్ని ఆచరించినా ఆచరించబోయినా
నేను నా కుటుంబం మాత్రం ఆచరిస్తాం. దేవుణ్ణి మీరు ఆరాధించినా ఆరాధించకపోయినా నేను నా కుటుంబం మాత్రం తప్పనిసరిగా దేవుని ఆరాధిస్తామని చెప్తున్నాడు. ఎందుకు ఆ మాట చెప్తున్నాడు యోషువా ప్రజలందరితో అంటే, సంపద కలిగినప్పుడు సంపద మీద తన మనసుని కేంద్రీకరించి దేవుని విషయంలో తన మనసుకు ఉన్నటువంటి నిగ్రహతను కోల్పోయి సంపదే తన సర్వస్వంగా భావించేటువంటి వ్యక్తి, సంపదలకి మూల కారణం సంపదను అనుగ్రహించినటువంటి వ్యక్తి దేవునికి దూరం అవుతాడు అనేటువంటి సంకల్పంతో యోషువా ఈ మాటను చెప్తూ ఉన్నాడు. కానీ ఆ రోజున వాళ్ళందరూ కూడా మేము దేవుని చట్టాన్ని ఆచరిస్తాం, దేవుని ఆరాధిస్తాం అని చెప్పినప్పటికీ కూడా కొన్ని తరాలు వాళ్ళ తరాలు తర్వాత ప్రజలు దేవుని చట్టానికి దూరంగా, అదేవిధంగా దేవుని యొక్క ఆజ్ఞలకు దూరంగా, దేవుని ఆరాధనకు దూరంగా ఉండటం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మళ్ళీ వాళ్ళని సమైక్యం చేయటానికి, లేకపోతే వాళ్ళందరినీ కూడా కూడజేర్చడానికి దేవుడు 5వ యుగంలో తన సేవకుడైనటువంటి దావీదుతో ఒప్పందం చేసుకుంటూ ఉన్నాడు. ఆ ఒప్పందాన్ని మనం కీర్తన గ్రంథంలో 89వ కీర్తన 3 నుంచి 4 వచనాలతో వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. నేను ఎన్నుకున్న అతనితో నేనే నిబంధన చేసుకుంటని, నా సేవకుడైన దావీదుకు నేను మాట ఇచ్చితని, నీ వంశజులు కలకాలము పరిపాలన చేయుదురు, నేను నీ సింహాసనమును శాశ్వతముగా నిలుపుదును అని అతనితో పలికితని. దేవుడు ఇశ్రాయేలీయుల 12 గోత్రాలని ఐక్యంగా ఉంచటానికి ఒక అభిషిక్తుడైన రాజును ప్రసాదించి అతని సంతానం నుంచి వచ్చేటువంటి రక్షకుని ద్వారా అంతము లేని విధంగా ఆయన రాజ్యమును కొనసాగిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇది మనకి 5వ యుగంలో కనపడుతూ ఉన్నది. దేవుడు దావీదుతో చేసుకున్నటువంటి ఒప్పందం, ఈ ఒప్పందంలో అతని యొక్క రాచరికం కలకాలం ఉంటుందనేటువంటి వాగ్దానాన్ని దేవుని దగ్గర నుంచి మనం వింటూ ఉన్నాం. కాబట్టి ఈ యుగం 6వ యుగానికి ముందుగా ఆయన సంతానం, లేకపోతే ఆయన సింహాసనం, ఆయన రాజ్యం అనంతకాలం కూడా కొనసాగుతుంది అనేటువంటి భగవంతుని యొక్క వాగ్దానం 6వ యుగంలో క్రీస్తు మరణ పునరుత్థానాల ద్వారా ఆయన మోక్షానికి తీసుకుని వెళ్ళబడి తండ్రి దేవుని యొక్క కుడి ప్రక్కన సింహాసనం మీద ఆసీనుడయ్యాడు అనేటువంటి విషయం వినే వరకు కూడా ఈ 5వ యుగానికి సంబంధించిన అంశాలు మనకు కనపడుతూ ఉన్నాయి. ఇక 6వ యుగానికి వచ్చేటప్పటికీ మనకి దీనిలో భాగంగా యేసుక్రీస్తు యొక్క శ్రమలు, మరణ పునరుత్థానాలు మనకి లూకా సువార్తలు 22:17-20 6వ యుగంలో ఉన్నటువంటి నూతన నిబంధన గురించి ప్రస్తావించబడింది. ఇక ప్రతి యుగం కూడా ఒక ఒప్పందంతో ప్రారంభమవుతుందని మనం వింటున్నాం కదా. కాబట్టి దేవుడు 5వ యుగంలో దావీదుతో చేసుకున్న ఒప్పందం ప్రకారం దావీదు కూడా అనేకమైనటువంటి బలులు అర్పించాడు. పూర్వ నిబంధనలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి బలి వెనుక కూడా రక్తం చిందించడం అనేది ఉన్నది, రక్త ప్రోక్షణం అనేది అవసరం ఉన్నది. కాబట్టి మందసం తీసుకుని వచ్చేటప్పుడు, తర్వాత తన సింహాసనం స్థిరపడిన తర్వాత కూడా అనేక పర్యాయాలు దావీదు బలులు అర్పించాడు అంటున్నాం. ఈ బలులు అనేవి మనిషి భగవంతునితో చేసుకున్న ఒప్పందానికి సూచనగాను మనకు కనపడుతోంది పాత నిబంధనలో. కాబట్టి ఇక్కడ 22వ అధ్యాయం లూకా సువార్త 22:17-20 మనం చూసేది ఏమిటంటే, యేసుక్రీస్తు నూతన ఒప్పందాన్ని తాను ప్రారంభించినటువంటి దివ్య ఫలిపూజ ద్వారా ఈ లోకానికి పరిచయం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ 6వ యుగం యొక్క ప్రస్తావన మనకు కనపడుతూ ఉన్నది. ఈ ఒప్పందం ఏంటంటే, ఆయన ఒక కడరాభోజన సమయంలో ఆయన రొట్టెను తీసుకుని జూదుల సాంప్రదాయంలో పాస్కా విందులో పులి అనే రొట్టెలతో పండుగ జరుపుకోవటం అనేది వాళ్ళ ఆచారం. కాబట్టి ఈయన కూడా రొట్టెను తీసుకుని, ఇది నా శరీరం, దీన్ని మీరు భుజించండి అని చెప్పి, ఆ తర్వాత ద్రాక్షారసంతో నిండిన పాత్రను తీసుకొని అక్కడ స్పష్టంగా చెప్తున్నారు, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తం అని చెప్తూ ఉన్నారు. ఈ నిబంధన అనేది కూడా ఆయన రక్తంతోనే, ఈ యుగం అనేది కూడా ఆయన రక్తంతో చేసుకున్న ఒప్పందంతోనే ప్రారంభమవుతున్నది అనేటువంటిది కడరాభోజన సమయంలో ఆయన మనందరికీ ఇచ్చినటువంటి సూచన, లేకపోతే మనందరికీ ఇచ్చినటువంటి గుర్తు. అది
ప్రతి ఒప్పందానికి కూడా ఒక చట్టం అనేది, శాసనం అనేది ఉంటుందని మనం వింటూ ఉన్నాం కదా. మొదటి ఒప్పందంలో కూడా, మొదటి యుగంలో ఆదాముతో చేసుకున్న ఒప్పందం, దానికి ఉన్న చట్టం, వనం మధ్యలో ఉన్నట్టు పండు తినకూడదని, అదేవిధంగా రెండో యుగంలో నోమాత చేసుకున్న ఒప్పందం, ఆ ఒప్పందానికి గుర్తుగా దేవుడు మరెప్పుడు కూడా ఈ జలప్రళయం ద్వారా లోకాన్ని నాశనం చేయడం అనేటువంటి ఒక వరం, అదేవిధంగా మూడో యుగంలో కూడా అబ్రహాముతో చేసుకున్నటువంటి ఒప్పందం, ఆ ఒప్పందంలో ఈ బలుల సంబంధించిన అంశం, ఆ ఒప్పందం యొక్క సారాంశం ఏంటంటే అబ్రహాముని ఈ లోకంలో జాతులకు మూలపురుషుడిగా విశ్వాసానికి తండ్రిగా చేస్తానని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా అక్కడ దేవుడు చెప్పింది ఏంటంటే, నీ పేరును ప్రార్థించే వాళ్ళని నేను దీవిస్తాను, నిన్ను క్షపించే వాళ్ళని నేను కూడా క్షపిస్తానని చెప్తున్నాడు. అంటే దేవుణ్ణి అనుసరించేటువంటి ప్రతి వాడు కూడా దీవించబడతాడు అనేటువంటి విషయాన్ని పరోక్షంగా అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానంలో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అదేవిధంగా నాలుగో ఒప్పందంలో పది ఆజ్ఞల పలకి సంబంధించినటువంటి పది ఆజ్ఞల్ని ఇవ్వటం ద్వారా చట్టానికి శాసనానికి ప్రతి ఒక్కరు కూడా బద్దులా జీవించాలనేటువంటి విషయాన్ని మోషే ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. తన సేవకుడైనటువంటి దావీదుతో ఐదో యుగంలో చేసుకున్న ఒప్పందంలో కూడా రాజదండం అనేది నిరంతరం కూడా ఆయన వంశం చేతిలో ఉండాలంటే వాళ్ళందరూ కూడా ఆయన యొక్క దేవుని యొక్క అదుపాజ్ఞలో జీవించాలి అనేటువంటి విషయాన్ని పరోక్షంగా బోధిస్తూ ఉన్నారు. ఇక ఆరో యుగంలో యేసుక్రీస్తు మధ్యవర్తి ద్వారా సమస్త ప్రజలతో చేసుకున్న ఒప్పందంలో ఆయన నూతన చట్టాన్ని, ప్రేమ చట్టాన్ని అందిస్తూ ఉన్నారు. ఆ ప్రేమ చట్టం మనకి ఆరో యుగంలో కనపడుతూ ఉన్నది. నేను మేము ప్రేమించినట్లే మీరు కూడా పరస్పరం ఒకరినొకరు ప్రేమించుకోనండి. మీరు పరస్పరం ఒకరినొకరు ప్రేమగలిగితేనే తప్ప మీరు నా శిష్యులు కానేరని ప్రభువు చెప్తూ ఉన్నారు. ప్రేమ చట్టానికి సంబంధించిన విషయాలని ఈ ఆరో యుగంలో తన కుమారుని ద్వారా తెలియజేస్తూ, ఈ ఆరో యుగానికి సంబంధించినటువంటి ఒప్పందాన్ని తన కుమారుని రక్తం సాక్షిగా దేవుడు మనందరికీ కూడా దివ్య పూజలో గుర్తు చేస్తూ ఉన్నారు. దివ్య పూజలో, నడి పూజలో గురువు మనందరికీ కూడా ఈ ఒప్పందం యొక్క అంశాన్ని, ఈ ఆనాడు యేసుక్రీస్తు చేతుల మీదుగా ఆయన శరీరంగా మార్చబడినటువంటి రొట్టెను, అదేవిధంగా పాత్రలు ఆయన రక్తంగా మార్చబడినటువంటి రసాన్ని మనందరికీ కూడా గుర్తు చేసేటప్పుడు ఆరవ యుగంలో దేవుడు చేసుకున్నటువంటి ఒప్పందం మనకి స్పష్టంగా కనపడుతూ ఉన్నది. దేవుడు తన అద్వితీయ కుమారుడైన క్రీస్తుని ఈ లోకానికి పంపి యావత్ సృష్టితో ఒప్పందం చేసుకుంటున్నాడు. ఇది మచ్చలేని గొర్రెపిల్ల అయిన క్రీస్తు రక్తం సాక్షిగా జరుగుతున్నది. యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానం, మోక్షారోహణం ద్వారా త్రిత్వంలో మూడో వ్యక్తి అయిన పరిశుద్ధాత్మ వరాలు క్రీస్తు అనుచరుల మీద కుమ్మరించబడుతూ ఉన్నాయి. వీరందరూ కూడా యేసుక్రీస్తు ద్వారా స్థాపించబడిన నూతన ఒప్పందములు జ్ఞానస్థానం ద్వారా ఆత్మచేత ముద్రించబడినటువంటి వాడు. ఈ యుగం యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడతో ముగిస్తూ ఉన్నది. ఈ ఆరో యుగంలో సైతాన్ అనుచరులు చాలా ఉత్సాహంగా పెట్టరేకిపోతారు అనేటువంటి విషయాన్ని గలతీయులకి పౌలు గారు రాసినటువంటి లేఖలో 1:4 మనం చూస్తూ ఉన్నాం. ఈ యుగం దుష్ట యుగం అని పౌలు చెప్తూ ఉన్నారు. దుష్టుడెవరు? సైతానే కదా. మరి దుష్టుని యొక్క అనుచరులు ఎక్కువగా మంది ఉన్నారంటే ఈ యుగం దుష్ట యుగంగానే మనకు కనపడుతూ ఉన్నది కదా. కాబట్టి కొన్ని రచనల ద్వారా చాలామంది ఆధ్యాత్మికవేత్తలు ఏమిటంటే, ఇది సైతాను యుగం, సైతాను మనుషులు తాను అనేక విధాలుగా సమాజంలో పెట్టరేగిపోతూ ఉంటారు, దేవుని కార్యాలని భగ్నం చేయటానికి సైతాను శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎందుకంటే దేవుని కార్యాలు భగ్నమైతేనే మనుషులు దేవుని రాజ్యానికి దూరంగా ఉంటారు, తనకు అనుకూలంగా ఉండేటువంటి నరకంలోకి వీళ్ళందరూ వస్తారు. ఆనాడు ఏదేను వనంలో నరుడు సుఖశాంతులతో జీవించడానికి సైతాను అంగీకరించాల. అది అసూయపడి ఆ నరుని ఆ సన్నివేశాల నుంచి ఆ పరిస్థితి నుంచి దూరంగా తీసుకుని వెళ్ళండి. ఆరో యుగం అయిన తర్వాత రాబోయేటువంటి నిత్య సుఖశాంతులతో జీవించేటువంటి, లేకపోతే సంతోషకరమైన యుగం, మోక్షంలోకి మనుషులు వెళ్లకుండా ఉండాలంటే, నరకాగ్నిలోకి వెళ్ళాలంటే ఈ దుష్టుడు అనేటువంటి సైతాను ప్రతి మనిషిని కూడా ఇబ్బంది పెట్టాలి, దేవుని మార్గాన్ని నుంచి మరలించాలి. అందుకని పౌలు గారు దుష్ట యుగం అని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ దుష్ట యుగంలో ఉన్నటువంటి మనమందరం కూడా దుష్టుని బారిన పడకుండా దేవుని యొక్క
ఆత్మచేత ముద్రించబడ్డవాళ్ళం కాబట్టి ఆ ముద్రలో మనమందరం కూడా దేవునికి అనుకూలంగా జీవించటానికి మనం ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నంలో మనమందరం కూడా దేవుని ఆత్మచేత నడిపించబడుతూ ఉంటాం. ఇప్పటి వరకు మనం మరీమాత దయ్యమందస్సు అనే కార్యక్రమంలో మరీమాత పేరట ఉన్నటువంటి కార్మేలమాత మహోత్సవాన్ని మహోత్సవంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని ధ్యానించుకుంటూ ఉన్నాం. ఇదే అంశాన్ని గురించి ధ్యానించుకోవడానికి మళ్ళీ వచ్చే వారం మనం తిరిగి వద్దాం. భగవంతుడు అంతవరకు కార్మేలమాత యొక్క శక్తివంతమైన విన్నప ప్రార్థన ద్వారా మనల్ని ఈ దుష్టుల నుంచి కాపాడి రక్షణ యుగంలోకి ప్రవేశపెట్టాలని భక్తితో ప్రార్థన చేసుకుంటాం.